హాయ్ ఎవ్రీవన్ ప్రీవియస్ క్లాస్లో ఆల్ లేయర్స్ విత్ ఓఎస్ఏ మోడల్ అండ్ టీసీపీఐపీ మోడల్ చూసాం సో ద నెక్స్ట్ క్లాస్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి మనం వాటి యొక్క ఇష్యూస్ కానీ వాటి నుంచి వచ్చే ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో దాని గురించి ఇన్బెల్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో అందులో ఫస్ట్ లేయర్ డేటా లింక్ లేయర్ డిజైన్ అండ్ ఇష్యూస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా లింక్ లేయర్ అనేది మనకి ఓఎస్ఐ మోడల్లో ఫస్ట్ ఫిజికల్ లేయర్ బోటమ్ నుంచి అయితే ద సెకండ్ లేయర్ ఫ్రమ్ బోటమ్ టు లింక్ లేయర్ సో ఫిజికల్ మీడియా నుంచి ఎప్పుడైతే మనం డేటా తీసుకుంటామో ఆ డేటా డేటా లింక్ లేయర్కి సెండ్ చేయడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే ఓఎస్ఐ మోడల్లో బోటమ్ నుంచి సెకండ్ లేయర్ అవుతుందో దెన్ ఆఫ్టర్ ఫిజికల్ మీడియా నుంచి మనం తీసుకునే డేటా ఫస్ట్ సెండ్ అయ్యేది డేటా లింక్ లేయర్కి ఈ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ మనం వేరే డివైస్కి సెండ్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారా మనం వేరే డివైస్కి డేటాని సెండ్ చేస్తాం సో బిఫోర్ దాట్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ అంటే ఏదైతే మనం ఫిజికల్ మీడియా నుంచి తీసుకున్న డేటా ఉంటుందో దాన్ని టూ నోట్స్కి అంటే వన్ డివైస్ టు ఎనదర్ డివైస్కి మధ్యలో రెస్పాన్సిబుల్గా మెయింటైన్ చేయడానికి మనకి ఈ డేటా లింక్ లేయర్ అనేది మెయిన్ వర్క్ అనేది తీసుకుంటుంది సో దానికోసం ఈ లేయర్ మెయిన్గా డిఫైన్ చేసే టూ వర్క్స్ ఏంటి అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఫార్మేట్ ఆఫ్ ద ప్యాకెట్ వాట్ ఈస్ ప్యాకెట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న డేటా ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్యాకెట్స్ కింద కట్ చేస్తాం అంటే ఏ మొత్తం టోటల్ డేటాని ఫస్ట్ ప్యాకెట్స్ కింద బ్రేక్ చేసుకుంటూ వెళ్తాం సో అలా బ్రేక్ చేసినప్పుడు ఆ ప్యాకెట్ యొక్క ఫార్మేట్ని డిఫైన్ చేస్తుంది అండ్ ఫైవ్ యాక్షన్స్ మోర్ కింద ఇక్కడ మనం పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది సో అవి మెయిన్ యాక్షన్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్ సో అవేంటంటే ఫ్లో కంట్రోల్ యాక్సెస్ కంట్రోల్ ఫ్రేమింగ్ ఫిజికల్ అడ్రస్సింగ్ ఎర్రర్ కంట్రోల్ సో ఈచ్ ప్యాకెట్ హ్యావింగ్ సమ్ ఫ్రేమ్స్ అంటే ఒక ఫ్రేమ్లోనే మనం ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కంటైన్ చేస్తాం దట్ ఈజ్ హెడ్డర్ డేటా పాయింట్ సో ఇలా అలాంటి ఫ్రేమింగ్లో మనం కంటైన్ చేసిన తర్వాత టోటల్ ప్యాకెట్స్ అనే ఫ్లో ఒక కంట్రోల్ ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా ఫ్లోలో మనకి వెళ్ళటం కోసం ఫ్లో కం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ ఆఫ్ డేటా యాక్సెస్ చేయడం దట్ ఈజ్ యాక్సెస్ కంట్రోల్ వితౌట్ ఎర్రర్ వీఆర్ వి వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా దట్ ఈస్ ఎర్రర్ కంట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డివైస్ వన్ టూ డివైస్ టూ సెండ్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ యొక్క అడ్రస్ పర్ఫెక్ట్గా మనం సెండ్ చేసినప్పుడు దట్ ఈస్ గోయింగ్ టు ది కరెక్ట్ అడ్రస్ దట్ ఇస్ ఫిజికల్ అడ్రస్సింగ్ ఈ పెర్ఫార్మెన్స్ మొత్తం డేటా లింక్ లేయర్ చేయాలి అంటే మనం కొన్ని ప్రోటోకాల్స్ యూస్ చేయాలి సో ఆ ప్రోటోకాల్స్ డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్స్ ఏంటంటే ఎథర్నెట్ టోకెన్ రింగ్ ఎఫ్డిఐ పీపీపీ ఈ ఫోర్ ప్రోటోకాల్స్ మనకి డేటా లింక్ లేయర్ యొక్క ప్రోటోకాల్స్ అందులో ఎఫ్టీడిఐ మీన్స్ ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటర్ఫేస్ ప్రోటోకాల్ పీపీపీ మీన్స్ పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్ సో ఈ వర్క్ ఫార్మేషన్లో ద మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ డేటా లింక్ లెయర్ ఆర్ ఈ ఫైవ్ ఫంక్షన్స్ సో ఈ ప్రాసెస్లో అంటే ఒక డివైస్ టు ఎనదర్ డివైస్ మనం డేటా ట్రాన్స్మిట్ చేయడానికి ఫస్ట్ మనం డేటాని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి ప్యాకెట్స్లో ఫ్రేమింగ్ ఫ్రేమింగ్ అనే కాన్సెప్ట్లో ప్యాకెట్స్ కింద మనం డివైడ్ చేసి ఫామ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫార్మేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సమ్ టైమ్స్ ఇట్స్ హ్యావింగ్ ఎర్రర్స్ సో అలాంటి ఎర్రర్స్ ఫస్ట్ మనం డిటెక్ట్ చేయాలి అంటే అసలు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయో మనకు తెలియాలి సో ఎర్రర్ డిటెక్షన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అండ్ ఎర్రర్ అలాంటి ఎర్రర్ మనకి డివైస్ వన్ టు డివైస్ టూ డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు డెస్టినేషన్కి రీచ్ అయ్యే బిఫోరే మనం అందులో ఉన్న ఇష్యూని ఐడెంటిఫై చేస్తాం అలాంటి ఇష్యూస్ ఏంటి అంటే సింగిల్ బిట్ ఎర్రర్ బర్స్ట్ ఎర్రర్ సో సింగిల్ బిట్ ఎర్రర్ మీన్స్ మనకి వన్ జీరో 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 వన్ సమ్ ఇలా ఒక డేటా సెండ్ చేసాం సో సింగిల్ బిట్ ఎర్రర్లో మనం డేటా అనేది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఏదో ఒక బిట్ మాత్రమే రిసీవర్కి సెండ్ అయ్యేటప్పుడు చేంజ్ అయిపోతుంది సో రిమైనింగ్ ఆల్ బిట్ సేమ్ యాజ్ ప్యారల్గా మనకి డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఓన్లీ వన్ బిట్ ఆఫ్ డేటా మాత్రం చేంజ్ అవుతుంది బై మిస్టేక్ అది కూడా మనకి బైనరీ ఫార్మేషన్లో ఓన్లీ జీరో అండ్ వన్ అంటే జీరో ప్లేస్లో మేబీ వన్ వచ్చే ఛాన్స్ ఉంది వన్ ప్లేస్లో మేబీ జీరో వచ్చే ఛాన్స్ ఉంది సో వన్ బిట్ ఆఫ్ ఎర్రర్ అయితే దాన్ని సింగిల్ బిట్ ఎర్రర్ అంటాము అదే మనం సెండ్ చేసిన డేటాలో మోర్ దాన్ వన్ అంటే టూ అవచ్చు త్రీ అవచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ సో వన్ ఎన్ని అయినా సరే మోర్ దాన్ టూ బిట్స్ అయితే కనుక దాన్ని బర్స్ట్ ఎర్రర్ అంటాం సో సింగిల్ బీట్ ఎర్రర్ ఆర్ బర్స్ టెర్రర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఎర్రర్ ఉంటే ఫస్ట్ దాని ఎర్రర్ని మనం డిటెక్ట్ చేస్తాం అసలు ఎర్రర్ డిటెక్ట్ చేయడానికి మనకి టెక్నిక్స్ ఏంటి అది ఎన్ని టైప్స్లో మనం డిటెక్ట్ చేయొచ్చు వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఫర్ ఎర్రర్ డిటెక్టింగ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం సో టుడే క్లాస్ వాట్ ఈస్ లింక్ లేయర్ అండ్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ డేటా లింక్ లేయర్ అండ్ వాట్ ఆర్ ద ఎర్రర్స్ టు ఫైండ్ ఇన్ లింక్ లేయర్ థ్యాంక్ యూ